హాయ్ బిగ్ బాస్ 6 చూస్తున్నారా చూస్తున్నానండి ఎలా అనిపిస్తుంది 8 వీక్స్ అయిపోయింది 9 వీక్ రన్ అవుతుంది గేమ్ ఎలా ఉంది బాగుంది పాత సీజన్స్ తో పోలిస్తే ఇది కొంచెం తక్కువే కానీ పర్లేదు బాగుంది ఏం తక్కువ అంటారు గేమ్ ఎలా అంటే అందరూ అంత స్పోర్టివ్ గా యాక్టివ్ గా గేమ్స్ అవి ఆడట్లేదు అనిపిస్తుంది కానీ బెటర్ ఇలే ముందు బిగ్ బాస్ ఏ తిట్టారు అప్పటి నుంచి గేమ్ అయినా బాగుంది ఆ అప్ప నుండి బాగా ఆడుతున్నారు ఇంప్రూవ్మెంట్ ఉంది బాగా ఆడుతున్నారు శ్రీహాన్ అంటే తన జెన్యూన్ గా తనకి ఏమ అనిపిస్తున్నా అది డైరెక్ట్ గా చెప్పేస్తారు కోపం వచ్చే టైం లో కోపం వస్తుంది గేమ్ టైం లో గేమ్ ఆడతారు అన్ని పరంగా చూసుకుంటే తను జెన్యూన్ గా ఉన్నాడు రేవంత్ కూడా బాగా ఆడుతున్నాడు గానీ తనలో మిస్టేక్ అంటే కొంచెం కోపమే ఆ కోపం ఒకటి తగ్గించుకుంటే హి విల్ బి బెటర్ శ్రీహాన్ సేఫ్ గేమ్ అంటున్నారు చాలా మంది నాకైతే అలా ఏమనిపించట్లేదు మామూలుగా ముందు సీజన్ లో సిరి ఉన్నప్పుడు తను వచ్చి మాట్లాడే విధానం కూడా నాకు బాగా అనిపించింది స్టార్టింగ్ నుండి చూస్తున్నాం కదా వీళ్ళందరిలో పోలిస్తే గీతు అంటే తను ఆలోచించే మైండ్ గేమ్ ఆడుతుంది తను బాగానే ఉంది కానీ తనకంటే తను ఎక్కువగా బిగ్ బాస్ కంటే నేనే ఎక్కువ థింక్ చేస్తున్నా అన్నట్టు తను బిహేవ్ చేస్తున్నారు అనుకుంటుంది సో శ్రీహాన్ అలా ఏం లేదు యాక్ట్ చేస్తున్నట్టయితే ఏమనిపించట్లేదు జెన్యున్ గానే ఉన్నాడు రేవంత్ తను కోపం అంటే తను దాచుకోవాలనుకోవట్లేదు తనేంటో తను ఓపెన్గా చూపిస్తున్నాడు కోపం వచ్చిన టైంలో ఇంకొన్నిసార్లు అవి ఇవి అంటున్నాడు తప్ప కోపం ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే తను కూడా మంచి గేమర్ గీతు గేమ్ ఎలా అనిపించింది లాస్ట్ వీక్ లేదు తన గేమ్ అంతగా నచ్చలేదు సంచాలక రైట్ చేసింది లేదు రాంగ్ కరెక్ట్గానే రియాక్ట్ అవ్వరు యాక్చువల్గా ఏం రియాక్ట్ అవుతారో అసలు అంటారో అనరో ఎప్పుడు తనని ఏమన్నారు కదా ఎవ్రీ వీక్లో అంటారో అనరో అని అనుకున్నాము కానీ బాగానే రియాక్ట్ అయ్యారు నాగార్జున సార్ మీద కూడా మంచి ఒపీనియన్ వచ్చింది ఒకవేళ ఏమనకపోయి ఉంటే తనల్ని సపోర్ట్ చేస్తున్నారు సేవ్ చేయడానికి అలా మాట్లాడుతున్నారు అనుకునేవాళ్ళం సో బాగుంది శ్రీహాన్ క్యాప్టెన్ అయ్యాడు కదా తాను చాలా హ్యాపీగా ఒక్కసారన్న అవుతాడో లేదో అవ్వాలి అనుకున్నాను అయ్యారు ఎప్పుడో అవ్వాలి ఇంకా కొంచెం టైం పట్టినా పర్వాలేదు ఇప్పుడు అయినందుకు హ్యాపీ ఈ వీక్లో నామినేషన్స్లో ఎవరు ఉంటారు ఈ వీక్ నామినేషన్లో ఆబ్వియస్లీ ఇనయ మనం ఇంకా చెప్పలేము వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మీద వాళ్ళు నామినేట్ చేస్తారు కదా సో మేబీ అందరూ ఉండొచ్చు శ్రీహాన్ ఇంకా క్యాప్టెన్ కాబట్టి తనను వదిలేసి అందరి మీద అందరికీ ఉండొచ్చు ఈ వీక్లో ఎవరు వెళ్ళిపోతారు అది కూడా మనం చెప్పలేము ఇంకా ఆడియన్స్గా గేమ్ పరంగా చెప్పుకుంటే అందరికంటే కొంచెం లో అంటే మెరీనా గారు అనిపిస్తుంది ఎందుకంటే తను తన బిహేవియర్ మెంటాలిటీ అవన్నీ బాగానే ఉంటాయి కానీ ఎక్కడో ఫిజికల్ టాస్క్ అది కొంచెం తక్కువ ఆడతారు ఏదైనా ఆడిన హస్బెండ్తో లేదంటే వేరే వాళ్ళతో మింగిలై ఆడతారు అలా అనిపిస్తుంది అంతే టాప్ ఫైవ్ ఖచ్చితంగా శ్రీహాన్ రేవంత్ ఫైమా గీతు కొంచెం ఈ మెంటాలిటీ కొంచెం వదిలేస్తే తను డెఫినెట్లీ ఉంటుంది సూర్య అనుకున్నా నేను కాకపోతే తను సడన్లీ ఎలిమినేట్ అయ్యాను సూర్య ఎలిమినేట్ అవ్వడం నాకు ఫెయిర్ అనిపించలేదు మేబీ అయ్యాడంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇనియా అనుకుంటున్నాను వాళ్ళు తనతో ఉండే విధానానికి తను వెళ్ళిపోయి ఉండొచ్చు శ్రీహాన్ ఆర్ రేవంత్ సరే కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి ఎవరు నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను మేబీ మెరీనా మోస్ట్ మరీ వర్స్ట్గా ఉంది ఎవరు అంటే గేమ్ పరంగా ఇంకా ఫిజికల్గా అందరూ అన్నీ చేస్తున్నారు కాకపోతే అప్పుడప్పుడు వాసంతి అనిపిస్తుంది కాకపోతే తను మేకప్ కాస్ట్యూమ్ దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఇప్పుడు కొంచెం ఆడుతున్నారు మెరీనా గారు కూడా కొంచెం బెటరే కానీ ఫిజికల్ టాస్క్ అంతా ఆడలేరు అనిపిస్తారు బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు అనుకుంటున్నారు ఫైమా సో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో మళ్ళీ వైల్డ్ కార్డ్ కావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది సూర్య వస్తే బాగుండు కాకపోతే ఇనియాతో ఉండకపోతే ఇంకా బాగుంటుంది ఇనియాతో ఉండకపోతే అందరితో బాగుంటాడు తన బిహేవియర్ కానీ తన బాగానే ఉంటాడు సేఫ్ గేమర్ లాగా అనిపించినా కూడా తన మెంటాలిటీ అదంతా బాగానే ఉంది కాకపోతే ఒకరిద్దరి వల్ల తనకు ఇంకా స్పెషల్గా చేసి నామినేట్ అయ్యి ఎలిమినేట్ అవ్వడం అలా జరిగింది కదా సో బయట వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా వచ్చి ఐ మీన్ బిగ్ బాస్లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఉన్నారా అంటే సుధీర్ లాంటి వాళ్ళు లేకపోతే హర్ష సాయి లాంటి వాళ్ళు ఇలాంటి ఎవరన్నా హర్ష సాయి నాకు చాలా ఇష్టం తను వస్తే బాగుంటుంది సుధీర్ గారు వచ్చినా ఓకే తను కూడా
అంటే తన టైమింగ్ కానీ కామెడీ కానీ ఆల్రౌండర్ కదా సుధీర్ అందుకే తను కూడా అంటే చాలా ఇష్టం ఎవరు వచ్చినా బాగుంటుంది నేను నాగార్జున గారు ఉన్నప్పటి నుండే చూస్తున్నాను సో నాగార్జున గారు మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా వచ్చి హోస్ట్ చేయాలంటే చిరంజీవి గారు నాకు మెగాస్టార్ అంటే ఇష్టం వస్తే బాగానే ఉంటుంది అలానే నాగార్జున గారు ఏం తక్కువ లేదు బాగా చేశారు నేను థర్డ్ నుండి చూస్తున్నాను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ బాగా చేశారు సో వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ